హలో లిసనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడైనా నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ పేరు గంటల భూతం గిరిపురం అనే గ్రామంలో చన్నకేశవయ్య అనే గాజుల వ్యాపారి ఉండేవాడు అతడికి ఒక గాజుల బండి ఉండేది ఆ బండికి గాజులన్నీ అలంకరించి దాన్ని తీసుకొని వెళ్తూ గాజులమ్మ గాజులు అని కేక పెట్టి బండికి కట్టి ఉన్న గంటను మోగించేవాడు ఆ గంట మూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండేది ఒక రోజున చన్నకేశవయ్య బేరం బాగా ఉండటంతో చాలా దూరం తిరిగి చీకటి పడే వేళకు ఇంటి ముఖం పట్టాడు వచ్చే దా రి పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది ఆ చెట్టు మీదకి ఆ రోజే ఒక భూతం వచ్చి చేరింది అది ఒట్టి అల్లరి భూతం ఎవరిని అల్లరి పెట్టి ఏడిపించాలా అని అది ఆలోచిస్తూ ఉండగా గంట మోగిస్తూ గాజుల బండితో చన్నకేశవయ్య కనిపించాడు భూతం మానాటి వరకు గంటను చూసి ఉండలేదు గంట ఆకారం దానిలో నుంచి వస్తున్న ధ్వని దానికి చాలా బాగున్నదనిపించింది అది గాలిలో తేలుతూ పోయి గంట లాక్కొని మాయమైపోయింది భూతాన్ని చూసిన చన్నకేశవయ్య భయకంపితుడై పరుగు పరుగున పోయి రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకు ఉంటున్న వారికి భూతం తన గంటను లాక్కుపోయినట్టు చెప్పాడు అయితే అది విన్నవాళ్ళెవరూ చెన్నకేశవయ్య మాటలు నమ్మలేదు ఎవడో కొంటె కుర్రవాడు ఆ పని చేసి ఉంటాడని అసలు భూతం అనేదాన్ని తామింతవరకు చూడలేదని నవ్వేశారు ఆ మర్నాటి నుంచి వరుసగా పీచుమిఠాయి అమ్మే చలమయ్య బండి గంట పాఠాలు చెప్పే పరందామయ్య వాసరలోని గంట ఇలా చాలా ఇళ్లలోని గంటలు మాయమైపోయాయి ఊరి వాళ్ళు చన్నకేశవయ్య చెప్పింది నిజమేనేమో అన్న అనుమానంతో కొద్ది రోజుల్లోనే అది కాస్త నిజమని తేలిపోయింది అది ఎలా జరిగిందంటే భూతం తాను దొంగలించిన గంటలన్నీ మెడలో వేసుకొని రాత్రిపూట ఊరి మధ్య గాలిలో తేలుతూ ఉత్సాహంగా పల్టీలు కొట్టసాగింది అప్పుడు వచ్చే గంట మూత ఎంత విన్నా దానికి తనివి తీరడం లేదు ఇందువల్ల ఊరి జనానికి నిద్ర కరువైంది భూతం మాత్రం రాత్రిళ్ళు గంటల మూతలో హాయిగా వినోదిస్తూ పగలు చింత చెట్టు మీద సుఖంగా నిద్రపోతున్నది జనానికి గంటల భూతం పేడ వదిలించుకోవటం ఎలాగో అర్థం కాలేదు వైద్యుడు మరిడయ్య గంటల భూతాన్ని సరిహద్దుల అవతలికి పారిపోయేలా చేస్తానని అందరి ముందు ప్రగల్భాలు పలికాడు వాడు ఒకనాటి సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో నిమ్మకాయలు వేపమండలు తీసుకొని నిమ్మకాయలు కోసి గాలిలో ఎగరవేస్తూ వేపమండలు జలిపిస్తూ మంత్రాలు చదివాడు వాడి మంత్రాలకు భూతమైతే వచ్చింది కానీ అది వాడి మెడలోని చిన్న వెండి గంటలను లాక్కొని పోయింది అది చూసి మరిడయ్య లబోదిబో మన్నాడు ఇలాంటి చిలిపి భూతాన్ని తానే కాదు తన గురువు గౌడన్న కూడా చూడలేదని తన మంత్రాలు హాని చేసే పొగరు భూతాల మీద పనిచేస్తవి కానీ ఇలాంటి చిల్లర మల్లర చిలిపి భూతాల మీద పనిచేయవని చెప్పి ఇంటి దారి పట్టాడు ఇలాంటి సమయంలో పట్నంలో చదువుకుంటున్న వసంతుడనే యువకుడు ఆ ఊరిలోని చుట్టాల ఇంటికి వచ్చాడు అతడికి గంటల భూతం ఊరి జనానికి నిద్ర లేకుండా చేయటం గురించి తెలిసింది వసంతుడు ధైర్యవంతుడే కాక చాలా తెలివైనవాడు తన తెలివితేటలతో ఏదో ఒక యుక్తి పన్ని గంటల భూతాన్ని ఊరి నుంచి తరిమేయాలనుకున్నాడు ఒక నాటి రాత్రి వసంతుడు ఒక పెద్ద గంట పట్టుకొని వీధులలో తిరగసాగాడు అతడు ఊహించినట్టే నడిరేయి కావస్తున్నప్పుడు గంటల భూతం మెల్లగా గాలిలో తేలుతూ అతడి ముందుకు వచ్చి దిగింది వసంతుడు దాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా నిలబడ్డాడు అప్పుడు భూతం తన పెద్ద కళ్ళను చక్రాల్లా తిప్పుతూ నోరు తెరిచి బయటకి మంటలు ఊదసాగింది వసంతుడు చిన్నగా నవ్వి మంటల్ని కొంతసేపు అలాగే తెప్పించు ఇది అసలే చలికాలం కదా కానీ ఖర్చు లేకుండా చలికాచుకోవచ్చు అన్నాడు ఆ మంటలకు గంటల భూతం విస్తుపోయి నోటి నుంచి మంటలు తెప్పించడం మాపి మిగతా ఊరి వాళ్ళలా నన్ను చూస్తూనే గంట అక్కడ పారేసి పారిపోతావనుకున్నాను సరే నీ ధైర్యానికి మెచ్చాను నీ చేతిలోని గంట చాలా బాగున్నది అది ఇచ్చి ఇంటికి పో అన్నది అందుకు వసంతుడు ఇలా ఇచ్చినందువల్ల ఏం ప్రయోజనం ఉండదు గంటను మోగించడం నీ వల్ల కాదు అన్నాడు గంట మోగించడం నా వల్ల కాదా నా మెడలో ఎన్ని గంటలున్నవో చూడు వీటన్నింటినీ నీ చెవులు దిబ్బిడెత్తిపోయేలా మోగించగలను అంటూ భూతం గంటలను మోగించింది అది చూసి వసంతుడు ఈ గంటను నీకిస్తాను అయితే అందుకొక పందెం ఉన్నది ఈ గంటను నువ్వు మోగించలేకపోతే ఆ మరుక్షణమే నీవి ఊరు వదిలి వెళ్ళిపోవాలి అందుకు నీకు ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే ఇది ఒక పెద్ద పందెమేనా అంటూ భూతం చేయడించింది వసంతుడు దానికి గంటనిచ్చాడు భూతం దాన్ని మోగించాలని అటు ఇటు ఊపి చూసింది కానీ గంట మోగలేదు అప్పుడు భూతం గంట లోపలికి చూసి మోసం దీనికి కాడలేదు ఎలా మోగుతుంది పోని నువ్వు మోగించి చూపించు పందెం ప్రకారం ఈ ఊరు వదిలి నేను పోతాను అన్నది వసంతుడు గంట అందుకొని దాన్ని ఊపాడు గంట గనగనామంటూ పెద్దగా మోగింది అది విని భూతం బిక్కమొహం పెట్టి చూడబోతే నువ్వు పెద్ద గొప్ప మాంత్రికుళ్లా ఉన్నావు పందెంలో నువ్వే గెలిచావు అన్నమాట ప్రకారం ఇప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ గాలిలోకి లేచి ఊరొదిలి ఎక్కడికో పారిపోయింది వసంతుడు చిన్నగా నవ్వుకుంటూ బయటకు కనిపించకుండా చొక్కా కింద ముంచేతికి కట్టుకున్న చిన్న గంటను ఊడదీశాడు చెయ్యి కదిలించినప్పుడు భూతానికి వినిపించింది ఆ గంట చప్పుడే అయినా భూతం ఆ సంగతి గ్రహించలేకపోయింది ఈ విధంగా ఆ ఊరికి గంటల భూతం పేడాన్ని విరగడ చేశాడు వసంతుడు కాబట్టి ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు డైలీ మిస్ అవ్వకుండా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్